ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం. అమర్ సింగ్ గుర్తున్నారా? ఒకానొకప్పుడు సమాజ్వాదీ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ పార్టీలోంచే బయటకు నెట్టివేయబడ్డారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన మళ్లీ సమాజ్వాదీలోకి వెళ్లలేరు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ రానివ్వరని తెలుసు. బహుజన్ సమాజ్లోకి అస్సలు వెళ్లలేరు. ఎందుకంటే మాయావతి అంటే అస్సలు పడదు. కాంగ్రెస్లో చేరడానికి శత విధాలా ప్రయత్నించి విఫలం చెందారు. ఇక మిగిలింది బీజేపీయే. అందులో చేరాలంటే ఈ మూడు పార్టీలను తిట్టేయాలి, కమలాన్ని నెత్తిన పెట్టుకోవాలి. రాజకీయాలలో తల పండిన వ్యక్తి కాబట్టి అమర్ సింగ్ ఈ రూట్నే ఎంచుకున్నారు. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్లను తెగ పొగిడేశారు. వారిద్దరూ నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నారని కితాబిచ్చారు. అంతేనా, తన జీవితం మోదీకి అంకితమనే పెద్ద ప్రకటన కూడా చేసేశారు. బీజేపీలో చేరాలన్న కోరికను ఆ విధంగా బహిరంగంగా వ్యక్తపరిచారు. మరి అమర్ సింగ్ ఆకాంక్ష నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయానికి వస్తే ఆసక్తికరమైన కథనాలు అనేకం. వాటిల్లో కొన్నింటిని ఈ కార్యక్రమంలో చూద్దాం. అందుకంటే ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలు రేపుతోన్న దుమారం. పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా నేతల్లోనే తీవ్ర అసహనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార రథాలపై టీడీపీ నేతల విశ్లేషణలు. అధికార పక్షానికి అనుకూలంగా మారుతోందన్న విశ్వాసాలు. విజయనగరం వైసీపీలో వేడెక్కింది వాతావరణం. టికెట్ కోసం కోలగట్ల, బొత్స వర్గాల మధ్య రణం. భువనగిరిలో అధికార విపక్షాల మధ్య ప్రచార యుద్ధం. బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు క్రెడిట్ కోసం ఆరాటం. ఆయన పార్టీ అధినేత, అందులోనూ ప్రతిపక్ష నేత. ఏం మాట్లాడినా ఏం చేసినా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది. పొరపాటు మాట్లాడితే జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి తలపైకి కొరివినే తెచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో తమ నాయకుడు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని సాక్షాత్తు ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. జగన్ కాపు రిజర్వేషన్ల వ్యతిరేక విధానం పశ్చిమ గోదావరిలో ఎలా ఉండబోతున్నదో ఇప్పుడు చూద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా ఆయా సామాజిక వర్గాల ఓట్లు చాలా ముఖ్యం. ఏ సామాజిక వర్గాన్నైనా కించపరిచారా, అంతే సంగతులు. ఆ పార్టీకి ఆ సామాజిక వర్గం ఓట్లు దూరమైనట్టేనని అనుకోవాలి. అందులోనూ కుల రాజకీయాలు అడుగడుగునా నిండిపోయిన తాజా రాజకీయ వ్యవస్థలో అలాంటి పరిణామాలు జరగడం చాలా సాధారణం. ఆర్థికంగా, విద్యాపరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా చైతన్యవంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కుల పోకడలు ఎక్కువే. మాటకు ముందు మీరేమిట్లు లేదా వాడేమిట్లు రా అని అడగడం ఇక్కడ సర్వసాధారణం. జిల్లాలో ఎన్ని కులాలున్నా రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలు మాత్రం మూడే మూడు. ఒకటి కమ్మ సామాజిక వర్గం, రెండు కాపు సామాజిక వర్గం, మూడోది క్షత్రియ సామాజిక వర్గం. జిల్లాలో ఎన్నికలను ప్రభావితం చేసేవి ఈ మూడు సామాజిక వర్గాలే. ఇక ఓట్ల పరంగా చూస్తే మాత్రం కాపులదే అగ్రస్థానం. దాంతో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో కాపులకు ఎక్కువగానే టికెట్లు ఇస్తాయి. అలాంటి జిల్లాలో ఇటీవల కాపుల రిజర్వేషన్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లు కాపు సామాజిక వర్గంలో మంటలు రేకెత్తించాయి. మొన్నటి వరకు కాపు రిజర్వేషన్లకు సంబంధించి అనుకూలంగా ఉంటారనుకున్న ఆయన ఒక్కసారి ప్లేట్ ఫిరాయించేసరికి కాపు సామాజిక వర్గంలోనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల్లోనూ కలకలానికి దారితీసింది. జిల్లాల్లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయిన వాటిలో కనీసం 300 సీట్లు కాపులకు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. అంటే 15 అసెంబ్లీ స్థానాల్లో 4-5 సీట్లను కాపు సామాజిక వర్గానికే కేటాయిస్తున్నారన్నమాట. ప్రధానంగా జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఏలూరు, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురంలలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఏ పార్టీ అయినా ఆ నియోజకవర్గాల సీట్లను కొంతకాలంగా కాపులకే కేటాయిస్తూ వస్తున్నాయి. 1-2 సీట్లు తగ్గినా కనీసం 4 సీట్లను కాపులకు కేటాయించడం ఒక రివాజ్గా మారింది జిల్లాలో. మిగిలిన 9 నియోజకవర్గాల్లో కూడా కాస్తో కూస్తో ప్రభావం ఉండనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే జిల్లాలో బీసీ ఓటర్ల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నది కాపు ఓటర్లే. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాపులకు ఎక్కువగానే సీట్లు కేటాయిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. We'll be right back.
గత ఎన్నికల్లోనూ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు 5 చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లను కాపులకే కేటాయించాయి. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు. ఏలూరు, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడలకు చెందిన ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు బీజేపీకి చెందినవారు కాగా మిగిలిన వారంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారే. అప్పట్లో పొత్తు ఫలితంగా తాడేపల్లిగూడెం సీట్ను బీజేపీకి కేటాయించింది టీడీపీ. అటువంటి కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కొరివితో తలగొక్కున్నట్లయింది. కాపు రిజర్వేషన్లకు జిల్లాలో అనేక రకాలుగా పోరాటాలు సాగుతున్న తరుణంలో మా పెద్ద ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్న అభిప్రాయాన్ని స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ కాపు రిజర్వేషన్లకు చేయాల్సిందంతా చేస్తున్న తరుణంలో ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల కాపు ఓటు బ్యాంక్ దూరమయ్యే ప్రమాదం ఉందని జగన్ పార్టీ నేతలే గుసగుసలాడుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు వస్తున్న తరుణంలో రిజర్వేషన్లకు అనుకూలమనో లేక పరిశీలిస్తామనో చెప్పకుండా ఏకంగా వ్యతిరేకమని చెప్పడం వల్ల పార్టీ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదంటున్నారు వారు. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అడ్డదిడ్డంగా మాట్లాడి అనేక విమర్శల పాలైన జగన్ మళ్లీ దాదాపు అటువంటి తప్పే చేశారంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు. ఏదెలా ఉన్నా పవన్ కళ్యాణ్పై విమర్శలు, కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ చేసిన కామెంట్ ఆ సామాజిక వర్గంలో అంతర్గతంగా పెను దుమారాన్నే రేపాయనడంలో సందేహం లేదు. అధికార పక్షానికి ప్రతిపక్షం క్యాంపెయిన్ చేయడం ఎక్కడైనా చూశారా? తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రారంభించిన కొత్త కార్యక్రమం టీడీపీకి అనుకూలంగా మారబోతున్నదా? వైకాపా ప్రచార రథాలపై టీడీపీ నేతల విశ్లేషణ ఎలా ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కిన ప్రస్తుత తరుణంలో సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ సందర్భాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. చర్చలో భాగంగా కేంద్ర వైఖరిని తప్పుబట్టారు టీడీపీ ఎంపీలు, నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో మెజారిటీ రాజకీయ పక్షాలు ఏపీకి జరిగిన అన్యాయానికి సానుభూతి పలికాయి, హోదా ఇవ్వాల్సిందేనని గళం విప్పాయి. ఏపీ ప్రజలు కేంద్రంపై, ముఖ్యంగా నరేంద్ర మోదీపై కసిగా ఉన్న తరుణంలో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆ పార్టీ కలిసొచ్చింది. ఈ ఊపు మీదున్న తెలుగుదేశం పార్టీ ప్రతి 2 రోజులకోసారి వ్యూహ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నది. అదలా ఉంటే తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు నిన్ను నమ్మరు, నీ మోసాలను నమ్మరు అన్న స్లోగన్లతో ఉన్న ప్రచార రథాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ప్లాన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఒక్కో నియోజకవర్గానికి 3 చొప్పున ప్రచార రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాలు 3 దశల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సహజంగా ఇటువంటి ప్రచారం చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతుందని ప్రతిపక్షం ఆశిస్తుంది. ఈ ప్రచార రథాల ద్వారా చంద్రబాబు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలని అనుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన మోసాన్ని కరపత్రాల రూపంలో పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ప్రచారానికి కొత్త భాష్యం చెబుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్థానిక నేతలు ఎన్ఆర్ఐ విభాగం కలిసి బ్రింగ్ బ్యాక్ చంద్రబాబు అనే నినాదంతో అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. జాబు కావాలంటే బాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాంటి క్యాంపెయిన్ నిర్వహించకుండా చంద్రబాబుపై నెగిటివ్ ప్రచారాన్ని ప్రారంభిస్తుందని, ఆ ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ భావిస్తోంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నేతల గళం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పుకుంటారు, తమ పార్టీ సిద్ధాంతాలను జనానికి వివరిస్తారు. కానీ ఈ దశలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను ఆ పార్టీ క్యాడర్ అంతా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార రథాలతో
తమకే అడ్వాంటేజ్ అని టీడీపీ నేతలు అంటున్నారు. తమ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేసిన హామీలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు కనిపిస్తున్నాయని, వాటిని ప్రజలే బేరీజ్ వేసుకుంటారన్నది టీడీపీ నేతల విశ్లేషణ. ఇది ఒక రకంగా తమకు అనుకూలమేనని అభిప్రాయపడుతున్నారు. సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో సిద్ధాస్తులైన జగన్మోహన్ రెడ్డి తాజాగా పవన్ పై నోరు పారేసుకుని మరో తప్పటడుగు వేశారు. ఇది తన నెత్తిపై తానే చేయి పెట్టుకున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజాగా చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కూడా ఆ కోవలోనిదేనని, ఆయన చేసేదేమిటో చెప్పుకోకుండా ఎదుటివారిపై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలే ఆఫ్ ద రికార్డ్గా చెబుతున్నారు. పాదయాత్ర ప్రభావం అంతగా కనిపించకపోవడంతో ఈ ప్రచార వ్యూహానికి తెరతీసిన జగన్ ఇందులో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఏబిఎన్ ఇన్సైడ్లో స్వల్ప విరామం తీసుకుందాం. ఆ పార్టీలోని రెండు వర్గాలు ఆధిపత్య పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. కుల సమీకరణలకు తెరతీస్తున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు రెండు వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమ కులపతికే టికెట్ ఖాయమని ఒక వర్గం భావిస్తూ ఉంటే, అధిక సంఖ్యలో ఉన్న తమ సామాజిక వర్గానికే కుర్చీ కేటాయించమని మరో వర్గ నేతలు మెలికి పెడుతున్నారు. బల ప్రదర్శనలతో బరిలోకి దూకుతున్నారు. ఇంతకీ ఈ విచిత్ర పోరాటం ఎక్కడ, ఏ పార్టీలో జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ సెగ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జ్వాలగా మారింది. నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే ధోరణిని ఆ పార్టీలోని రెండు వర్గాలు ప్రదర్శిస్తున్నాయి. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఒకరు వేస్తున్న ఎత్తుగళ్లను మరొకరు చిత్తు చేస్తూ తమ సత్తా ఎలా ఉంటుందని అనుచరుల వద్ద గొప్పలు పోతున్నారు. ఆగట్టునుంటారా, కార్యకర్తలారా ఈగట్టుకొస్తారా అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. ఇందులో ఒక వర్గానికి ఎమ్మెల్సీ కోలగట్ల నాయకత్వం వహిస్తుంటే సత్యబాబు వర్గానికి ఆయన మేనల్లుడు చిన్నశ్రీను దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ టికెట్ సాధించి అక్కడ విజయం సాధించాలన్న దీక్షతో కోలగట్ల సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో విజయాన్ని ప్రభావితం చేసే విజయనగరం పట్టణంపై తన పట్టెంతుందో చూపించడానికి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏ చిన్న సందర్భం వచ్చినా భారీ ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. తన బలం బలగం ఇదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తన గెలుపు కోసం పట్టణంలోని వర్తకులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో సుమారు 14,000 ఆర్యవైశ్య ఓటర్లు ఎప్పుడు రాజకీయాల పట్ల ముభావంగా ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని ఓటు ద్వారా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈసారి తమ సామాజిక వర్గ ఓటర్ల ముందరి కాళ్ళకి మందం వేయడానికి స్వామి ఓ పన్నాగం అమలు చేశారు. పలువురు వర్తకుల మెడలో భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పించారు. రాష్ట్రంలో జగన్ కూడా ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అన్నది ప్రకటించకపోయినప్పటికీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి కోలగట్లేనని, ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కరుణాకర్ రెడ్డి ఈ వేదికపై చెప్పి కోలగట్లపై తనకున్న కరుణను చాటుకున్నారు. దీంతో అక్కడున్న కోలగట్ల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రెట్టింపు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సమయంలో కొంతమంది వర్తకులు ఒక అడుగు ముందుకేసి కాబోయే మంత్రి కోలగట్ల అంటూ ప్రశంసలు కురిపించారు. తన సామాజిక వర్గం అందించిన ఊపుతో ఊగిపోయిన వీరభద్రస్వామి దరహాసాన్ని చిందించారు. నా దగ్గర డబ్బుంది, ఎదుటివారిని ఎదుర్కొనే దమ్ముంది, ఈ దశలో నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటూ సవాల్ విసిరారు. ఇదే సందర్భంలో చిన్నసీను నాటకీయ పక్కిలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్తకులకు అధికారులతో ఉన్న సమస్యలు తమకు తెలుసునని, వాటిని పరిష్కరించాలంటే తమ వంటి వారికే సాధ్యమని చెప్పడం ద్వారా పలువురిని డోలాయమాన స్థితిలో పడేశారు. వీరభద్రస్వామి ఏదైనా కార్యక్రమానికి హాజరైతే అదే కార్యక్రమానికి చిన్నశ్రీను కూడా నేనున్నానంటూ హాజరవుతున్నారట. స్వామి వైపు ఎవరెవరు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారట. ఇలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వామి నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాలకు బదులన్నట్టుగా సత్యబాబు వర్గం బంద్ని వేదికగా మార్చుకుంది. ఈ తరుణంలో రెండు వర్గాలు విడివిడిగా బైక్ ర్యాలీలకు పిలుపునిచ్చాయి. అయితే బొత్స వర్గీయులు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడం ద్వారా తమ ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
విజయనగరం పట్టణంలోని వర్తకుల సమావేశాన్ని వేదికగా చేసుకుని వీరభద్రస్వామి పావులు కదుతూ ఉండడంతో ప్రత్యర్థి వర్గానికి అదే రీతిలో కుదిపివ్వడానికి బొత్సవర్గం కూడా కులం కుంపటను రాజేస్తోంది. నియోజకవర్గంలో 2,05,862 మంది ఓటర్లుంటే అందులో ఆర్య వైశ్యులు కేవలం 14,000 మందే అని సత్యబాబు శిబిరంలోని బీసీ నేతల లెక్కలు చెబుతున్నారు. విజయనగరం పట్టణం సహా నియోజకవర్గం అంతట్లో ఒక్క తూర్పు కాపులే 45,000 మంది ఉన్నారని, మిగిలిన వారిలో 3/3 మంది బీసీలేనని వారు గుర్తు చేస్తున్నారు. ఈ దశలో విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని బీసీలకే కేటాయించేలా వారు పావులు కదుతున్నారు. సమయం వచ్చినప్పుడు బీసీలంతా ఒకటైన సందర్భాలను వారు ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన మీసాల గీత గెలుపునకు బీసీ మంత్రమే పనిచేసిందని సత్యబాబు వర్గం వాదిస్తోంది. అందుకే మరోసారి చేతులు కాలకుండా ఉండాలంటే విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని తమకే కేటాయించాలని బీసీలు పట్టుబట్టే విధంగా సత్యబాబు వర్గీయులు స్కెచ్గా ఇస్తున్నారట. తమ పార్టీలో ఉన్న బీసీ నాయకుల్లో ఎవరికి బీఫామ్ ఇచ్చినా తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్న సంకేతాలు పంపుతున్నారట. ఉత్తరాంధ్రలో శాసించే సత్తా ఉన్న మనం ఎందుకు ఒక తాటిపైకి రాకూడదు అని ప్రశ్నించడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారట. తాము కూడా వర్తకులమేనని, ఆ మాటకొస్తే పట్టణంలో వ్యాపారం చేసుకునే అందరితో తమకు సత్సంబంధాలున్నాయని జనసేన వర్గం చెబుతోంది. ఏదేమైనా బీసీ నినాదం బలపడితే కోలగట్లకు మరోసారి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని తటస్థంగా ఉన్నవారు తడుముకోకుండా చెబుతున్నారు. ఈ తరహా వ్యూహాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో అన్న అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఈసారి అటో ఇటో తేల్చుకుందామన్న ధోరణితో రెండు వర్గాలు తమ తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఒకరి చుట్టూ ఉన్న వర్గాలను మరొకరు కలుపుకోవడానికి లోపాయకారిగా ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాయి. ఎవరి వర్గం బలపడితే వారే మా వర్గం అన్న ధోరణిలో పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తోందన్న సంకేతాలు అందుతున్నాయి. చూద్దాం ఈ పరిణామం వచ్చే రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందో. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అందులోనూ అధికార పార్టీ నేతలైతే ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. ఇదిలా ఉంటే భువనగిరి నియోజకవర్గంలో ఒక అంశానికి సంబంధించి క్రెడిట్ తమదేనని అధికార పార్టీ నేతలు చెబుతూ ఉంటే, కాదు కాదు ఆ క్రెడిట్ మాది అని విపక్ష పార్టీల నేతలు వాదిస్తున్నారు. సదరు అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతకీ ఏ అంశం గురించి భువనగిరి నేతలు వాదించుకుంటున్నారో ఈ కథనంలో చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో ఇప్పుడు క్రెడిట్ వార్ నడుస్తోందట. బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక రాజకీయ వర్గాల్లో సందడి మొదలైందట. ఎయిమ్స్ సాధించిన క్రెడిట్ తమదంటే తమదంటూ రాజకీయ పార్టీలు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్నాయట. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయట. బీబీనగర్ ఎయిమ్స్ సాధన విషయంలో అధికార విపక్షాల మధ్య గట్టి వాదోపవాదాలే సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితమే బీబీనగర్ ఎయిమ్స్ అని అధికార పార్టీ నేతలు చెబుతుంటే, తమ ఉద్యమాల ఫలితంగానే ఇక్కడ ఎయిమ్స్ ఏర్పాటవుతోందని విపక్ష పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయట. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ప్రధాని మోదీ స్థానిక బీజేపీ నేతల సహకారంతోనే తెలంగాణకు ఎయిమ్స్ సాధ్యమైందని రాష్ట్ర కమలనాథులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ బీబీనగర్లో ఏర్పాటు కావడం వెనక్కు కూడా తమ పార్టీ పెద్దల ప్రమేయం ఉందని వారు బాహాటంగా చెప్పుకుంటున్నారు. భూసేకరణ సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం వల్లే ఇంతకాలం ఈ సంస్థ ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుందంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. ఎయిమ్స్ విషయంలో అధికార పార్టీ నేతల వాదన మరో రకంగా ఉంది. గతంలో సీఎం కేసీఆర్ నిమ్స్ ను సందర్శించినప్పుడు బీబీనగర్లోనే ఎయిమ్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని వారు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారని కూడా వారు గొప్పలు పోతున్నారు. టీఆర్ఎస్ ఎంపీల ఒత్తిడి ఫలితంగానే
బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. టీ కాంగ్రెస్ నేతలు కూడా బీబీనగర్ ఎయిమ్స్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని తెగతాపత్రయపడుతున్నారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు భారీ ప్రచారాలు చేపడుతున్నారు. మొత్తంగా స్థానికంగా రాజకీయమంతా బీబీనగర్ ఎయిమ్స్ చుట్టే తిరుగుతోంది. పార్టీల వైఖరిని గమనిస్తున్న స్థానికులు కూడా ఎవరెవరు ఏ మేరకు కృషి చేశారన్న అంశాలపై చర్చించుకుంటున్నారు. గతంలో నిమ్స్ ఏర్పాటు విషయమై ధర్నాలు పాదయాత్రలు నిర్వహించిన పార్టీలు ఇప్పుడు ఎయిమ్స్ ను కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు పోటీలు పడుతున్నాయి. చూద్దాం ఈ అంశం ఏ పార్టీకి ఎంత మేరకు మైలేజ్ ఇస్తుందో. ఇది